రామాయణం గురించి తలచిన వారు అందులో సంజీవిని మొక్క గురించి వినే ఉంటారు. త్రేతాయుగం కాలం నాటి రామాయణంలో సంజీవిని మొక్కకు విశిష్ట స్థానం ఉంది. రామాయణ యుద్ధంలో లక్ష్మణుడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్తో యుద్ధం చేస్తూ శ్రువ కోల్పోయాడు. దాంతో లక్ష్మణుడిని బతికించడానికి హనుమంతుడు ఎంతో సాహసంతో సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి దానిపై ఉండే గరుడ సంజీవిని మొక్క ద్వారా లక్ష్మణుడికి ప్రాణాలు పోస్తాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు గరుడ సంజీవిని మొక్క మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ అద్భుతమైన మొక్క హిమాలయ పర్వతాల్లో మాత్రమే ఉంటుందని పురాణాలు చెప్తున్నా, అది ఖచ్చితంగా దొరికే ప్రదేశం మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. ఎంతో మంది పరిశోధకులు హిమాలయాల్ని జల్లడి పడుతున్నా వాతావరణం అనుకూలించక వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సంజీవిని మొక్కకి మనిషికి ప్రాణం పోసే శక్తి ఉందని ఆయుర్వేదంలో కూడా పేర్కొన్నారు. దాని అర్థం ఈ మొక్కకి లొంగని వ్యాధంటూ లేదట. ఎలాంటి మొండి జబ్బునైనా గరుడ సంజీవిని మొక్క ఆకులు కానీ వేలు కానీ నయం చేస్తాయని పురాణాల్లో వివరించారు. అయితే ఈ మొక్క నేటికీ భారతదేశంలో ఎక్కడా లగ్నం కాకపోవడంతో ఉత్తరాఖండ్లో ఏకంగా 25 లక్షల బహుమతి ప్రకటించారు. గరుడ సంజీవిని మొక్క ఎక్కడుందో గుర్తించిన వారికి నజరాన అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సంజీవిని మొక్క లభిస్తే ఆయుర్వేదంలో పెను మార్పులు వస్తాయని, ఆయుర్వేదం ప్రపంచాన్ని శాసించే రోజు వస్తుందని నమ్ముతున్నారు. ప్రపంచంలో ఇప్పటికీ మందులు లేని జబ్బులు అనేక ఉన్నాయి, కానీ గరుడ సంజీవిని దొరికితే అలాంటి వ్యాధులకు ఉండమంటున్నారు. అయితే ఉత్తరాఖండ్లో హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉండే ద్రోణగిరి పర్వతాల్లో గరుడ సంజీవిని ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. కొన్ని సంవత్సరాలుగా ఈ పర్వతంపై అన్వేషణ జరుగుతుంది. సంజీవిని జాతికి చెందిన మరికొన్ని మొక్కల్ని శాస్త్రవేత్తలు గుర్తించినా వాటి ప్రయోజనాలు పరిమితమైనని తెలుసుకున్నారు. కానీ గరుడ సంజీవిని మాత్రం కోమాలో ఉన్న రోగిని సైతం స్పృహలోకి తీసుకొస్తుందని, పాము కరిచిన వ్యక్తులు సైతం మళ్ళీ మామూలు మనుషులను చేస్తున్నారని ఆయుర్వేదంలో వివరించారు. ఇన్ని విశిష్టతలు ఉన్న మొక్క కావడంతో దీనికి 25 లక్షల నజరాన ప్రకటించారు. If you like the video, please like us. And subscribe Tollywood Nagar.